ప్రైస్ ది లార్డ్. ఉజ్జీవ సమయం అనే మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు. ఈ సమయంలో మా తండ్రి గారు దైవజనులు మోకా దావీద్ గారు వచ్చి దైవ సందేశాన్ని అందిస్తారు. అందరం శ్రద్ధతో విని దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈరోజు మనము దేవుని యొక్క సన్నిధిలోనికి రావటానికి దేవుడు సహాయం చేశారు. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసే ముందు మనము ప్రార్థన చేసుకుని మనం ప్రారంభిద్దాం. ఈ కరోనా అనేటువంటి ఈ వైరస్ ప్రభావము చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు వదిలిపెట్టట్లేదు. మరి భారతదేశంలో పేరుగాంచినటువంటి ప్రముఖులు, మాజీ రాష్ట్రపతి గారు ప్రణబ్ ముఖర్జీ గారు, అలాగే మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మరి ఆయన ఒక హైందవుడు అయినప్పటికీ ఎన్నో పాటలు పాడి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను గురించి ఎన్నో శ్రేష్టమైన పాటలు పాడారు. మరి మన చిర్చగాడు దేవుని యొక్క సంఘము ద్వారా మన ప్రియులు మన బిషప్ గారు రెడ్డి జ్యోతికుమార్ గారు, అలాగే వారి యొక్క సతీమణి గారు శ్రీమతి డాక్టర్ శాంతి జ్యోతికుమారం గారు కొన్ని పాటలు రాసినప్పుడు ఆ పాటల్లో కొన్ని పాటలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ద్వారా కూడా పాడించడం జరిగింది. ఆయన పాడినటువంటి యొక్క పాటలు చాలా సంతోషాన్ని కలిగించాయి, అనేక మంది జీవితాల్లో మార్పు కలిగించాయి. మరి ఆయన కూడా హాస్పిటల్లో ఉన్నారు. వీరిని మిగతా వాళ్ళందరినీ కూడా దేవుడు స్వస్థపరిచేటట్లుగా మనం ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రియులరా, 68వ కీర్తనలో 20 వచనాన్ని మనం చదివినప్పుడు ఒక మాట వ్రాయబడింది, దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలగచేయు దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము అన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. మరి దేవుడు వీరిని మరణకరమైన పరిస్థితుల నుండి దేవుడు విడిపించి దేవుడు వాళ్ళకి ఆరోగ్యాలు ఇచ్చేటట్లుగా ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ నామానికి వందనాలు. ఈ సమయంలో మేము నీ వాక్యమును ధ్యానించే ముందు ప్రభువ మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మాజీ రాష్ట్రపతి గారు ప్రభువ, ప్రణబ్ ముఖర్జీ గారు నాయన, మరణకరమైనటువంటి పడక మీద ఉండగా నీ కుమారుణ్ణి మీరు విడిపించండి, తప్పించండి, బాగు చేయండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. అలాగే నాయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా ప్రభువ మీరు రక్షించండి, స్వస్థపరచండి. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమని మీరు చెప్పారు. వీరు మాత్రమే కాదు, చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు అనేక మంది ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే ఈ కరోనా అనేటువంటి యొక్క వైరస్ యొక్క ప్రభావంతో బాధపడుతున్నారో, లేకుంటే వివిధ రకాలైనటువంటి యొక్క ప్రభువ వ్యాధులతో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నారో, వారందరూ మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. ఇప్పుడు వాక్యమిటినటువంటి యొక్క బిడ్డలందరినీ కూడా మీరు స్వస్థపరచండి, దీవించి కాపాడమని యేసునామను అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ఈరోజు ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశం సమూయేలు యొక్క జీవితంలో నుండి కొద్ది నిమిషాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. అందరము దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే సమూయేలు అనేటువంటి మాటకి అర్థము యెహోవా నామము, లేక దేవుని యొక్క నామము అని అర్థానిస్తుంది. ప్రియులరా, నామములో ఏముంది అంటే అధికారం ఉంది. సమూయేలు అనేటువంటి ఈ యొక్క వ్యక్తి యొక్క దేవుని బిడ్డరా కుటుంబాన్ని మనం చూసినట్లయితే సమూయేలు యొక్క తండ్రి పేరు ఎల్కానా, తల్లి పేరు హన్నా, వీళ్ళ యొక్క గ్రామం పేరు రామా అనేటువంటి పేరును దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ఈ ఎల్కానా హన్నా అనేటువంటి ఈ భార్యాభర్తలు జీవితంలో దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే అన్నాకి పిల్లలు లేనప్పుడు తాను ఎంతో వేదన పడుతూ నిందను అనుభవిస్తూ దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి దేవుని యొక్క పాదాల దగ్గర
మొరబెడుతూ ఉండేది, చాలా దుఃఖపడుతూ ఉండేది, ఏడ్చేది. ప్రియులరా, అన్నాన్ని మనం చూస్తే కొన్ని సందర్భాలలో భోజనం కూడా చేయటం మానేసేది అని దేవుని యొక్క లేఖనములో రాయబడి ఉన్నది. తన భర్త దగ్గరికి వచ్చి, అమ్మా నేను నీకున్నాను కదా, ఎందుకు నువ్వు అన్నం తినుకోకుండా ఇలా దుఃఖిస్తూ ఉంటావు అని ధైర్యపరుస్తూ ఆదరణ మాటలు కలిగిస్తూ ఉండేవాడు. అయినను ఆమె జీవితంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఆ లోటును గురించి అన్న చాలా వేదన పడుతూ ఉండేది. దైవ సన్నిధిలో అన్న దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించి దేవుని యొక్క పాదాల దగ్గర ఒక మృక్కుబడి చేసుకుంది. ప్రభువా, నీవు నీ దానములతో కడుపు నింపుతానని మీరు చెప్పారు కదా, నీ భక్తులతో శుభవచనాన్ని తెలియచేస్తానని నువ్వు మాట్లాడావు కదా, నాకొక శుభవచనం తెలియచేయినాయన, నా గర్భములో నీ దానమును పెట్టాయా, నా యొక్క గర్భములో ఒక కుమారుని నువ్వు పెట్టగలిగితే గనక ఆ కుమారుణ్ణి నేను నీ యొక్క పరిచర్య కొరకు నేను అప్పగిస్తాను, ఇచ్చేస్తానయ్యా అని ఒక తీర్మానంతో ప్రార్థించినప్పుడు అన్న ప్రార్థన దేవుడు ఆలకించాడు. దైవజనుడు ఆమెను దీవించాడు. ప్రియులరా, దేవుడు ఒక చక్కటి కుమారుని ఇచ్చినప్పుడు ఆయనకి సమూయేలు అనేటువంటి ఒక పేరు నామకరణం చేయటం దేవుని బిళ్ళరా జరిగింది. అన్న తన భర్త అయినటువంటి ఒక ఎలకానా ఇద్దరు కూడా కలిసి బాలుడైనటువంటి ఒక సమూయేలును దేవుని యొక్క సన్నిధికి తీసుకుని వచ్చి దేవుని యొక్క మందిరములో యాజకుడైన ఏలి ఎదుట దేవుని బిళ్ళరా ఆయనని దేవునికి ప్రతిష్ఠిత చేసి మృక్కుబాటు చెల్లించి దేవుని యొక్క మందిరములు విడిచిపెట్టి వెళ్ళినట్లుగా దేవుని యొక్క లేఖనములో మనం చూడగలం. అయితే ప్రియులరా, దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి సమూయేలును మనం చూసినట్లయితే, మనము మొదటి సమూయేలు గ్రంథము 2:21 దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినట్లయితే, యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి, ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క సన్నిధిలో అన్న ఏ తీర్మానం చేసుకుందో ఆ తీర్మానాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలోకి తీసుకుని వచ్చి బాలుడైన సమూయేలును పెట్టి వెళ్ళినప్పుడు దేవుడు ఆమె నమ్మకత్వాన్ని చూచి దేవుడు అన్నాని మరలా దర్శించి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను దేవుడిచ్చాడు. అయితే పిల్లరా, సమూయేలు ఎక్కడ ఉన్నాడు అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఎదుగుచుండెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. తన బాల్యము ఎక్కడ ఉంది అంటే దేవుని బిళ్ళరా, దేవుని యొక్క సన్నిధిలో అతని బాల్యం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని బిడ్డలారా, మన బిడ్డలు దేవుని సన్నిధిలో ఉండగలిగినట్లయితే, మన బిడ్డలను దేవుని యొక్క సన్నిధిలో పెంచగలిగినట్లయితే, దేవుని బిడ్డలారా మన బిడ్డలను దేవుని యొక్క సన్నిధిలో ప్రతిష్ఠిత చేయగలిగినట్లయితే, వారి జీవితాలను దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. అయితే పిల్లరా, దేవుని యొక్క సన్నిధిలో అతడు దేవుని యొక్క పాదాల దగ్గర అతడు ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, సమూయేలు చేసినటువంటి యొక్క పని ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో ఉండటానికి ఇష్టపడ్డాడు. బయట ఎక్కడ కూడా దేవుని బిడ్డలారా అతడు ఉండటానికి ఇష్టపడలేదు. తన జీవితంలో ఎక్కడ కూడా దేవుని బిడ్డలారా అపవిత్రమైన మాట తన చెవితో వినలేదు. ఎక్కడ కూడా దేవుని బిడ్డలారా అసభ్యకరమైన వాటిని దేవుని బిడ్డలారా అతడు చూడలేదు. తన పాదాలు ఎక్కడ కూడా చెడు మార్గములో నడవలేదు. దేవుని యొక్క సన్నిధిలో సమూయేలు బాల్యము నుండే దేవుని యొక్క పాదాల దగ్గర గడపటం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని దేవుని యొక్క లేఖనములో మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దుర్దినాలు రాకమునిపే నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. బాలుడైనటువంటి యొక్క సమూయేలు దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పాదాల దగ్గర అతడు దేవుని బిడ్డలారా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు దేవుని బిడ్డలారా ఎదుగుతున్నాడు అని మనం చూస్తున్నాం. ఎలా ఎదుగుతున్నాడు దేవుని బిడ్డలారా? ఆత్మీయంగా ఎదుగుతున్నాడు, మానసికంగా ఎదుగుతున్నాడు దేవుని బిడ్డలారా, శారీరకంగా ఎదుగుతున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో అతడు ఎదుగుచూ ఉన్నాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డలారా క్రమముగా ఎదుగుతున్నాడు.
దేవుని బిడ్డరా, దేవుని యొక్క సన్నిధిలో ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ఎదుగుదలను మనము సమయంలో మనం చూడగలం. ఈరోజు అనేక మంది పిల్లలను మనం చూస్తే సరైనటువంటి ఒక క్రమం, సరైనటువంటి ఒక క్రమశిక్షణ, సరైనటువంటి ఒక ఆత్మీయత, సరైనటువంటి ఒక పెంపకము లేనటువంటి ఒక స్థితిని మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు దేవుని యొక్క సన్నిధిలో ప్రతిరోజు దేవుని బిడ్డరా అతడు దేవుని యొక్క పాదాల దగ్గర ఆయన గడపటం ప్రారంభించాడు. దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే 84వ కీర్తనలకు వెళ్ళినప్పుడు అక్కడ అంటాడు కదా, దేవుని బిడ్డరా నీ మందిరమునందు నివసించిన వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు అని దేవుని బిడ్డరా కోరాకు కుమారులు తెలియచేస్తారు. దేవుని యొక్క మందిరములో ఎవరైతే నివసిస్తారో వారు ధన్యులు అని దేవుని యొక్క లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డరా సమూయేలు దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఆయన ఎదుగుతూ ఉన్నాడు. దేవుని బిడ్డరా దైవ సన్నిధిలో అతడు ఎదుగుతున్నాడు. దేవుని దయందు, మనుషుల దయందు అతడు దేవుని బిడ్డరా ఎదుగుచు వర్ధెలుతూ ఉన్నాడు అని దేవుని యొక్క లేఖనములో మనం చూస్తాం. ఆయన జీవితంలో దేవుని బిడ్డరా రెండవ అనుభవాన్ని మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయంగా ఆయన ఎదుగుతున్నటువంటి ఒక విషయాన్ని మనం చూసినప్పుడు నిజంగా దేవుడికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఒకరోజు దేవుని బిడ్డరా యోహాను యొక్క భక్తుడు గాయితో మాట్లాడుతుంటున్నాడు. గాయి ప్రీడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్ని విషయముల్లో సౌఖ్యముగా ఎదగవాలని నీ కొరకు నేను ప్రార్థించుచున్నాను అన్నాడు. దేవుని బిడ్డరా దైవ సన్నిధిలో ఆత్మీయ జీవితములో ఎదగాలి, విశ్వాస జీవితములో ఎదగాలి. దేవుని బిడ్డరా ప్రభు యొక్క పాదాల దగ్గర ఆయన ఎదుగునట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డరా రెండవ అనుభవాన్ని మనం చూస్తే ఆయన ఏం చేస్తున్నాడు దేవుని యొక్క సన్నిధిలో అంటే, దేవుని బిడ్డరా ఆయన దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. దేవుని బిడ్డరా మొదటి సమయాల గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనాన్ని మన దేవుని యొక్క వాక్యాన్ని చూచినట్లయితే, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎపోదును ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క దేవుని బిడ్డరా సన్నిధిలో యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఈరోజు దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే అతడు దేవుని యొక్క పాదాల దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన బిడ్డలు దేవుని బిడ్డలారా మనము దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క పరిచర్య చేసే వారముగా మనం ఉండాలి. సమూయేలు దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా మనము దేవుని యొక్క వాక్యాన్ని చూచినప్పుడు 3వ అధ్యాయము 1వ వచనములో కూడా మనం చూచినట్లయితే, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చేతులతో ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియులారా దైవ సన్నిధిలో అతడు దేవుని ఎదుట పరిచర్య చేశాడు అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డరా దేవుని యొక్క పరిచర్య ఆయన చేశాడు. ఈరోజు దేవుని బిడ్డరా దేవుని యొక్క పరిచర్య చేసేవారంగా మనం ఉండాలి. దేవుని బిడ్డరా యెహోషువ అనేటువంటి యవనస్తుడు తన యొక్క దేవుని బిడ్డరా యవన కాలములో దైవజనుడైన యొక్క మోషే గారితో ఉంటూ మోషే గారి దగ్గర ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు నేర్చుకుంటూ మోషే గారి దగ్గర పరిచర్య చేస్తున్నప్పుడు దేవుని బిడ్డరా మోషే తర్వాత యెహోషువ గొప్ప దేవుని బిడ్డరా మరి దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు యెహోషువని ఒక గొప్ప నాయకుడిగా చేసినట్లుగా మనం చూస్తాం. దేవుని బిడ్డరా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే దేవుని బిడ్డరా ఏలీ గారిని వెంబడించిన ఎలీషా గారు దేవుని బిడ్డరా తన యొక్క జీవితంలో దేవుని బిడ్డరా మరి మనం చూసినట్లయితే లోకములో అతడు చాలా ధనవంతుడు, లోకములో ఒక మంచి దేవుని బిడ్డరా ఉన్నతునిక స్థితిలో ఉన్నవాడు. అయితే అన్ని వదిలిపెట్టి ఏలీ గారిని వెంబడించినటువంటి ఎలీషా గారు ఏలీ గారి దగ్గర అంట ఆయన చేతుల మీద నీళ్లు పోసి పరిచర్య చేశాడంట. ఆ తర్వాత దేవుని బిడ్డరా దేవుని యొక్క సన్నిధిలో ఏలీ గారి యొక్క స్థానములో ఎలీషా గారిని దేవుడు పరిచర్యకి పిలిచినప్పుడు ఏలీ గారు 7 అద్భుతాలు చేస్తే ఎలీషా గారు దేవుని బిడ్డరా 2 అంతల ఆత్మతో నింపబడి దేవుని యొక్క సన్నిధిలో 14 అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని బిడ్డరా మీరు గమనించండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలుసా, మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ
పరిచర్య చేయటకును అనేకుల విమోచన క్రైదనముగా నా ప్రాణాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను అన్నాడు. పరిచర్య అనేది చాలా ఆశీర్వాదకరమైనది. ఈ రోజు దేవుని బిడ్డలారా మీరు గమనించండి, సమూయేలు దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా ఎదుగుచు ఉన్నాడు, క్రమముగా ఎదిగాడు. వాక్య ధ్యానము ప్రార్థన దేవుని బిడ్డలారా జీవితం క్రమము కలిగి అతడు దేవుని సన్నిధిలో ఎదిగాడు, చెడుకి దూరంగా ఉన్నాడు. రెండవది దేవుని యొక్క పరిచర్య చేయటం ప్రారంభించాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క పరిచర్య నువ్వు చేయగలిగితే, దేవుని యొక్క మందిరములో నువ్వు పరిచర్య చేయగలిగితే, దేవుని యొక్క సేవకులకి నీ కుటుంబం పరిచర్య చేయగలిగినట్లయితే నీ కుటుంబాన్ని నిశ్చయముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఆయన యేసయ్య అనేకులకు పరిచర్య చేశాడు, తన శిష్యులకు కూడా ఆయన పరిచర్య చేశాడు. పరిచర్య ఎలా చేయాలో నేర్పించాడు. తనను తాను తగ్గించుకుని పరిచర్య చేసి అన్ని నామముల కంటే పై నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన హెచ్చించబడ్డాడు అని దేవుని యొక్క లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా సమూయేలు గారి యొక్క జీవితంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా ఆయన పరిచర్య చేశాడు. ఆ తర్వాత దేవుని బిడ్డలారా మూడవ అనుభవానికి మనం వెళ్ళినట్లయితే సమూయేలు గారు దేవుని బిడ్డలారా దేవుని యొక్క స్వరాన్ని వినేవాడిగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎవరు స్వరాన్ని? దేవుని యొక్క స్వరాన్ని. దేవుని బిడ్డలారా బాల్యంలో నుండే చెడుతనానికి దూరంగా ఉండి, లోకానికి దూరంగా ఉండి, చెడు స్నేహాలకి దూరంగా ఉండి, మాలిన్యం అంటకుండా, అపవిత్రతలోనికి వెళ్లకుండా పరిశుద్ధత కలిగి దేవుని యొక్క మందిరములో ఎన్నటికెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ పరిశుద్ధమైనటువంటి యొక్క మందిరములో దేవుని బిడ్డరా తన జీవితాన్ని ఆత్మీయంగా మలుచుకున్నాడు. దేవుని బిడ్డరా దేవుడు తనకిష్టమైనటువంటి యొక్క పాత్రగా సమూయేలును ఆయన దేవుని బిడ్డరా అక్కడ మారుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డరా దేవుడు తనకు అనుకూలమైనటువంటి వ్యక్తిగా దేవుడు అక్కడ తయారు చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పాదాల దగ్గర నేర్చుకుంటూ ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను మనము దేవుని బిడ్డరా లోకములో నేర్చుకోవటానికి ఏమీ లేదు, కానీ యేసయ్య పాదాల దగ్గర నేర్చుకుంటానికి మాత్రం మనకి ఎన్నో శ్రేష్టమైనవి ఉన్నాయి. మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 3:4 మనం చూసినట్లయితే యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి నువ్వు నన్ను పిలిచితివి కదా నేను వచ్చి ఉన్నాను అనెను. అతడు నేను పిలవలేదు పోయి పండుకునమని చెప్పగా అతడు పోయి పండుకునేను. దేవుని బిడ్డలారా ఈ 4-5 మనం చూసినప్పుడు బాలుడైనటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన స్వరాన్ని వినిపింప చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవులు గలవాడు వినునుగాక అని వ్రాయబడింది. నువ్వు దేవుని యొక్క మాట వినే స్థితిలో ఉండాలి. మన చెవులు దేవుని యొక్క స్వరాన్ని వినాలి. సమూయేలు యొక్క చెవులు దేవుని యొక్క స్వరాన్ని వినేటట్లుగా ఉంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటట్లు, దేవుని స్వరాన్ని వినేటట్లు మనం ఉండాలి. ఆ ప్రియ ప్రభు బాలుడైన సమూయేలుతో తన స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు. సమూయేలు అని పిలుస్తున్నాడు తన చిత్తాన్ని తనకి దేవుని బిడ్డలారా తెలియచేయటానికి, జరగబోయే విషయాలను దేవుడు తెలియచేయటానికి సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా పిలిచినప్పుడు బాలుడైనటువంటి సమూయేలు అది దేవుని స్వరమని తెలియక యాజకుడైన ఏలీ దగ్గరికి వెళ్ళి నాయనా మీరు నన్ను పిలిచారు కదా వచ్చాను అన్నప్పుడు నేను పిలవలేదయ్యా పోయి పండుకోమన్నప్పుడు మరలా రెండో పర్యాయము దేవుడు పిలిచాడు. మరలా వచ్చాడు, అయ్యా మీరు నన్ను పిలిచారు అన్నప్పుడు లేదు నిన్ను పిలవలేదయ్యా అన్నప్పుడు మూడో పర్యాయం మరలా దేవుడు పిలిచినప్పుడు అప్పుడు యాజకుడు గ్రహించాడంట, యాజకుడైన నాతో దేవుడు మాట్లాడలేదు కానీ బాలుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు అండి, తన స్వరాన్ని వినిపింపచేసే దేవుడు అండి. దేవుని బిడ్డలారా సమూయేలు దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాడు. ఈరోజు మన జీవితంలో దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలి. దేవుని బిడ్డలారా ఎన్నో పర్యాయాలు నేను ఆయన స్వరాన్ని నేను విన్నాను, ఆయన స్వరాన్ని నేను విన్నాను. దేవుని బిడ్డలారా ఆయన మాట్లాడే దేవుడు, తన స్వరాన్ని వినిపించేటువంటి దేవుడు. దేవుడు నీతో మాట్లాడే విధానం ఏంటి తెలుసా? నీ మనస్సాక్షితో దేవుడు మాట్లాడతాడు. నీ మనస్సాక్షి ద్వారానే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని యొక్క వాక్యముల నుండి దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా దైవజనుల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు.
అలాగే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో దేవుడు తన స్వరం ద్వారా ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడేటువంటి దేవుడు. బాలుడైన సమయాలతో దేవుడు తన స్వరాన్ని వినిపింపచేసి ఆయన మాట్లాడి జరగబోయేటువంటి యొక్క మర్మాలను దేవుడు తెలియచేశాడు. ఇస్రాయేల్ యొక్క రాజ్యానికి, ఇస్రాయేల్ యొక్క ప్రజలకి, యాజకుడి యొక్క కుటుంబానికి ఏం జరిగిందో దేవుడు అవన్నీ కూడా బాలుడైనటువంటి యొక్క సమయాలకి దేవుడు తెలియచేశాడు. దేవుని బిడ్డ, మీరు గమనించండి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునుక నీ ప్రవక్తను అంతటిలో ఆయన అధికారానికి నువ్వు లోబడితే దేవుడు నీతో నాతో మనందరితో ఆయన మాట్లాడతాడు. దేవుడికే పక్షపాతం లేదు. చిన్న పిల్లల కాడి నుంచి వృద్ధుల వరకు అందరితో మాట్లాడగలిగిన దేవుడు ఆయన. ఆయన మాట్లాడితే నీకు ఆదరణ, ఆయన మాట్లాడితే నీకు ధైర్యం, ఆయన మాట్లాడితే నీకు బలం, ఆయన మాట్లాడితే నీకు ఆశీర్వాదం, ఆయన మాట్లాడితే నీకు ఆరోగ్యం, ఆయన మాట్లాడితే నీకు విజయం. విజయం నీ ఒంటరితనములో దేవుడు నీతో ఉండి నీతో మాట్లాడగలిగిన దేవుడు, నేను ధైర్యపరచగలిగిన దేవుడు, నీకు సహాయం చేయగలిగిన దేవుడు. సమయాలతో దేవుడు మాట్లాడాడు తన స్వరము ద్వారా. దేవుని బిడ్డలారా, నాలుగవది మనం చూసినట్లయితే సమూయేలు దేవుని యొక్క స్వరాన్ని విని ఆ తర్వాత సమూయేలు దేవుని బిడ్డలారా ఏం చేశాడు తెలుసా? సమూయేలు దేవునికి స్వరంగా మారాడు. ఆమెన్. దేవునికి స్వరంగా మారి దేవుని యొక్క నామాన్ని ప్రకటించడం ప్రారంభించాడు. దేవుని యొక్క వాక్కును ప్రకటించడం ప్రారంభించాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనము నుండి 21వ వరకు ఉన్నటువంటి యొక్క భాగాన్ని మనం చూడగలిగినట్లయితే, సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడయున్నందున అతని మాటలలో ఏదియో తప్పుపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకుని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు వారందరూ తెలుసుకునిరి. మరియు సిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. సిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలు వారందరిలో వెల్లడి ఆయెను. దేవునామానికి మహిమ కలుగునుగాక. సమూయేలు దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, దేవుని యొక్క స్వరాన్ని విని దేవుడు మాట్లాడాడు. సమూయేలు, నిన్ను ప్రవక్తగా చేస్తున్నాను, నిన్ను ఒక న్యాయాధిపతిగా చేస్తున్నాను, ప్రజలకి నీవు నన్ను గురించి తెలియచేయి, నా వాక్కును ప్రకటించు అని దేవుడు మాట్లాడినప్పుడు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు సమూయేలు దేవుని యొక్క స్వరంగా మారాడు. దేవుని యొక్క వాక్కును ప్రకటించడం ప్రారంభించాడు. నేటి దినాలలో మనం చూస్తూ ఉన్నప్పుడు అనేక మంది దేవుని బిడ్డలారా తమ స్వరాలు వినిపించే వారు ఉన్నారు, కానీ దేవుని స్వరాన్ని వినిపించేవారు తక్కువగా ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్కును తీసుకురాగలిగిన యొక్క సేవకులు కావాలి, ప్రవక్తలు కావాలి. అయితే సమూయేలు దేవుని యొక్క వాక్కును దేవుడు తన నోటి పెట్టినప్పుడు ఆ వాక్కునే అతడు ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. సమూయేలు వస్తూ ఉన్నప్పుడు రాజులు భయపడ్డారు, సమూయేలు వస్తున్నప్పుడు సైన్యాధిపతులు భయపడ్డారు, సమూయేలు వస్తూ ఉన్నప్పుడు అనేక మంది భయపడ్డారు. కారణం ఏంటో తెలుసా? మీరు గమనించండి దేవుని బిడ్డలారా, ప్రవక్త వస్తున్నాడు అంటే దేవుని వాక్కు పట్టుకుని వస్తున్నాడు అని దేవుని బిడ్డలారా గ్రహించేవాళ్ళు. రాజులు కూర్చున్నవాడు లేచి సింహాసనం మీద నుండి. ఎందుకో తెలుసా? సమూయేలు అంత భక్తి కలిగిన వాడు. ఎందుకో తెలుసా? సమూయేలు దేవుని యొక్క శక్తిని కలిగిన వాడు. సమూయేలు దేవుని యొక్క అభిషేకం కలిగిన వాడు. సమూయేలు దేవుని యొక్క వాక్కు ఉన్నది ఉన్నట్లుగా బోధించగలిగినటువంటి యొక్క వాడు. సమూయేలు దేవుని యొక్క మాట తప్పితే మరి ఏది ప్రకటించేవాడు కాదండి. అతడు ఏది పలుకునో అది జరిగేది అని దేవుని యొక్క వాక్యం చలవిస్తూ ఉన్నది. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఏమని వ్రాయబడిందంటే, దేవుని బిడ్డలారా మన దేవుని యొక్క వాక్యం చూస్తే సమూయేలు గ్రంథం మొదటి గ్రంథంలోకి మనం వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో మనం 9వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే ఓ చక్కటి మాట వ్రాయబడింది. ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుఘనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అతడు ఏ మాట చెప్పును ఆ మాట నెరవేరునంటే, మనము దేవుని యొక్క వాక్యం చూస్తే సమూయేలు యొక్క నోట దేవుడు తన వాక్కును పెట్టాడంట. అందుకే దేవుడు అంటున్నాడు, నీ నోట నా వాక్కును పెడతానన్నాడు యిర్మీయాతో.
నా మాట నీ నోట పెట్టి దాన్ని నేను నెరవేరుస్తాను అన్నాడు. ఎందుకో తెలుసా? నెరవేర్పు చేయగలిగిన వాడు దేవుడు. ఎప్రాయిము మాట్లాడుచుండగా భయము కలిగింది అని బైబిల్ చెప్తుంది. సమయంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు జనులు భయపడ్డారు. ఎందుకో తెలుసా? అది దేవుని వాక్కు అని. హల్లెలూయా. మన నోట ఆయన వాక్కు ఉండాలి, మన నోట ఆయన మాటలు ఉండాలి, మన నోటి నిండా ఆయన పెట్టేటువంటి ఆశీర్వాదాలు ఉండాలి, మన హృదయములో ఆయన వాక్యముతో నింపుకోవాలి తప్ప లోకములక మాలిన్యముతో నింపుకోవడానికి వీలు లేదు. సమూయేలు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట ప్రకటించినప్పుడు, దేవుని స్వరంగా మారినప్పుడు అద్భుతాలు జరిగాయి, విడుదల జరిగింది, విజయం వచ్చింది, ఇశ్రాయేలు యొక్క దేశములో ఉజ్జీవము రగిలింది, ఆత్మీయమైనటువంటి అభిషేకం దేవునిలారా ఆ ఇశ్రాయేలు యొక్క పట్టణములో ఉంది. కారణం సమూయేలు గారు ప్రవచించినటువంటి యొక్క ప్రవచనము ఆ వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం చూసినట్లయితే అతడు దేవుని స్వరంగా మారాడు, దేవుని మాటను ప్రకటించాడు. అతడు బహుగణుడు, అతడు దైవజనుడు. ఏ మాట అతడు చెప్పినో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అన్నాడు. ఆమెన్. అది ఎవరి మాట తెలుసా? దేవుని యొక్క మాట. ప్రియులరా, మరలా మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే, సమూయేలు యొక్క అనుభవాన్ని మనం చూసినట్లయితే, వృద్ధాప్యం వరకు తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నవాడండి. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే చూడండి, 12వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే 2వ వచనము, ఆ తర్వాత దేవుని బిడ్డలారా 3వ వచనం చదువుదాం. రాజు మీ కార్యములను జరిగించును, నేను తల నెరిసిన ముసలవాడును, నా కుమారులు మీ మధ్యనున్నారు, బాల్యము నాటు నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచు వచ్చి తిని, ఇదిగో నేనున్నాను, నేను ఎవరిని ఎద్దైనను తీసుకుంటేనా, ఎవని గర్భమునైనను పట్టుకుంటేనా, ఎవనికైనను అన్యాయము చేసితేనా, ఎవరినైనను బాధ పెట్టితేనా, న్యాయము నాకు అగపడకుండా ఎవరిన ఎద్దునైనను లంచం పుచ్చుకుంటేనా, అలాగూ చేసిన యెహోవ సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలను, అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నిత్తునను. 4వ వచనం, నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు, ఏ మనుషుని ఎద్దుగాని నీవు దేనినైనా తీసుకునలేదని వారు చెప్పగా, దేవునామానికి మహిమ కలుగునుగాక. సమూయేలు తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు. ఎక్కడ బలహీనతలకు చోటువలా, ఎక్కడ లోపానికి చోటువలా, ఎక్కడ లంచానికి చోటువలా, ఎక్కడ అక్రమానికి పాల్పడలా, బాల్యము నుండి వృద్ధాప్యం వరకు దేవుని బిడ్డలారా తాను మంచి మనస్సాక్షి కలిగి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలిగాడు, సాక్ష్యాన్ని కాపాడుకోగలిగాడు. సమూయేలు గారు ఇశ్రాయేలు యొక్క ప్రజలందరినీ తీసుకుని వచ్చి నిలబెట్టి అంటున్నాడు, 12 గోత్రాల వారి ముందు నిలబడి అంటున్నాడు, మీలో ఎవరిద్దని ఏమైనా నేను తీసుకున్నానా, ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉంటే దగ్గరకు వచ్చినప్పుడు పక్షపాతంగా ఎవరికైనా నేను అన్యాయం చేశానా, ఎవరి దగ్గర నా డబ్బులు తీసుకుని నేను మీకు న్యాయం తీర్చానా న్యాయాధిపతిగా, ఒకవేళ నేను ఆ విధంగా చేస్తుంటే గనుక ఇదిగో నా కుమారుల ముందు కూడా మిమ్మల్ని అడుగుతున్నాను, నా మీద మీరు సాక్ష్యం పలకొచ్చు, ఒకవేళ నేను ఎవరి దగ్గర అయినా అన్యాయంగా తీసుకుంటే మరలా నేను దాన్ని ఇచ్చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. వాళ్ళు అంటున్నారు, అయ్యా మా దగ్గర మీరు ఏమీ తీసుకోలేదయ్యా, అన్యాయంగా మీరు ఏమీ తీసుకోలేదయ్యా అని వాళ్ళందరూ సాక్ష్యం పలుకుతున్నారు. కొత్త నిబంధనలో దేవుని బిళ్ళరా జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి అన్యాయముగా దేవుని బిళ్ళరా వడ్డీలు తీసుకుని దేవుని బిళ్ళరా అన్యాయముగా సంపాదించినప్పుడు ప్రభువారు అతను దర్శించి ప్రభువారు అతని యొక్క జీవితాన్ని మార్చినప్పుడు జక్కయ్య మారు మనసు పొందిన తర్వాత ఏమన్నాడు తెలుసా, ప్రభువా నేను ఎవరి యొద్ద ఒక వంతు తీసుకున్నానో తిరిగి 4 వంతులు నేను తిరిగి ఇచ్చేస్తానయ్యా అన్నాడు దేవుని బిళ్ళరా. అయితే మీరు చూడండి, సమూయేలు తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. వృద్ధాప్యం వచ్చినప్పటికీ ఎక్కడ కూడా తన సాక్ష్యము పాడవల, సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. మన క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలారా అన్నిటికంటే ప్రాముఖ్యముగా మన వ్యక్తిగత సాక్ష్యం
చాలా ప్రాముఖ్యమైంది. మనము సంఘములో సాక్ష్యం కలిగిన వారముగా, దేవుని బిడ్డలారా ఇంటిలో సాక్ష్యం కలిగిన వారముగా, దేవుని బిడ్డలారా మనం బయట సాక్ష్యం కలిగిన వారంగా మనం ఉన్నట్లయితే అది మనకు ఆశీర్వాదం. ఈ సాక్ష్యము సమయాలు గారు కలిగి ఉన్నాడు. మా అడ్రస్ పాస్టర్ మోకా దావిత్ గారు, చర్చ్ ఆఫ్ గాడ్ ప్రార్థనా మందిరం, సోనో విజన్ ప్రక్క, నూకల్ రామచంద్రరావు వీధి, పటమట, విజయవాడ.